మిత్రులందరికీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, గత వారం పితలే అనే భక్తుడికి అక్కలకోట మహారాజు సాయి రూపంలో కలిసి 3 రూపాయలు ప్రసాదంగా ఇచ్చిన కథ చెప్పుకున్నాం. సాయి దర్శన భాగ్యం వలన పితలే మనసులోని సందేహాలు తొలగిపోయి నిద్రాణమైన భక్తిభావం జాగృతమైంది. జరగవలసింది జరిగింది. సత్పురుషులు బాబా అతని జీవిత విధానాన్ని, భావి జీవితాన్ని జాగృతపరిచారు. గణపతిరావు బోడన్ అనే ప్రముఖ మరాఠీ నటుడు ఒక ఆయన ఉండేవాడు. మొదట్లో ఆయన సాయిబాబాను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఆయన తన జీవిత చరిత్రలో ఇలా రాసుకున్నాడు. గడియగడియకు బాబా నన్ను దక్షిణ ఇమ్మని అడుగుతుండేవారు. విసుగు చెంది నా ధనపు సంచిని వారి ముందు కుమరించాను ఒకసారి. దాని ఫలితంగా ఆ రోజు నుండి నా జీవితంలో ధనానికి ఎట్టి లోటు కలగలేదు. ఎప్పుడు కావాల్సినప్పుడు అంత ధనం నాకు దొరుకుతూ ఉండేది ఏదో విధంగా. నా భక్తుల ఇళ్లలో అనవసరాలకు లోటు ఉండదు అన్న బాబా ఉవాచ ఇప్పుడు గుర్తు చేసుకుందాం. మనం ఇప్పుడు ఇంకో దక్షిణ విశేషం చెప్పుకుందాం. బాబా దృష్టిలో దక్షిణ అంటే ఏమిటి? డబ్బేనా? బాబా అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదని వివరించే సంఘటనలు కూడా కొన్ని సచరిత్రలో మనకు కనిపిస్తాయి. ఒకసారి బాబా ప్రొఫెసర్ నార్కే అనే భక్తుడిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగారు. తన దగ్గర రూపాయి కూడా లేదని చెప్పాడు నార్కే. అప్పుడు బాబా, నీ వద్ద డబ్బు లేదని నాకు తెలుసు, కానీ నువ్వు యోగవాసం చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇవ్వన్నారు. యోగవాసిష్టానికి దక్షిణకి ఏమిటి సంబంధం? యోగవాసిష్టంలోంచి దక్షిణ ఇమ్మంటారేమిటి బాబా అని ఆశ్చర్యపోయాడు నార్కే. బాబా, నువ్వు పవిత్ర గ్రంథం యోగవాసిష్టం చదువుతున్నావు, కానీ ఊరికే చదవటం వల్ల ప్రయోజనం లేదు. దానిలోంచి నువ్వు తెలుసుకున్న విషయాలను నీ హృదయంలో భద్రపరచుకో. అదే నేను కోరుకుంటున్న 15 రూపాయల దక్షిణ నీ నుంచి అని చెప్తారు బాబా అతనికి. ఇంకొకసారి తర్కడ్ అనే భక్తుడి భార్యను బాబా 6 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగారు. ఆమె వద్ద ఆ సమయంలో డబ్బేమీ లేదు. తనంత తానుగా స్వయంగా బాబా అడిగినప్పుడు తాను వారు అడిగిన డబ్బు ఇవ్వలేకపోతున్నందుకు ఆమె చాలా చిన్నబుచ్చుకుంది. అక్కడే ఉన్న తర్కడ్ భార్యకు ఈ విధంగా చెప్పాడు. బాబా మాటలకు అర్థం, అషడ్ వర్గాలనే 6 శత్రువులను, అంటే కామక్రోధ లోభ మదమాశ్చర్యాలు అనే శత్రువులను సమర్పించమంటున్నారు అని చెప్తాడు. అంటే ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధాలైన అషడ్ వర్గాలను ఛేదించమని బాబా ఆమెకు ఉపదేశించారు. బాబా దక్షిణ రూపంలో సంపాదించిన ధనమంతా అప్పటికప్పుడే పనిచేసేవారు. మరుసటి ఉదయానికి ఆయన పేద ఫకీర్ అయిపోయేవారు. బాబా అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. ఎవరైనా అడగకుండా ఇస్తే ఒకప్పుడు తీసుకునేవారు, మరొకప్పుడు నిరాకరించేవారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇస్తే బాబా దాన్ని తాకేవారు కాదు. ఇది బాబా దక్షిణ స్వీకారంలోని రహస్యం. ఒక్కోసారి ఎవరైనా తమ ముందు దక్షిణ ఉంచితే తీసుకోమని బాబా గద్దించేవారు. నేను ఎవరి నుంచి ఏమీ తీసుకోను, ఆ ఫకీర్ చెప్పిన వారి నుంచి మాత్రమే తీసుకుంటాను అన్న బాబా మాటల్లోని అర్థం మనం గ్రహించగలగాలి. బాబా ప్రవర్తన అర్థం చేసుకోలేక భక్తులు తికమక పడేవారు. చిన్న మొత్తం కానీ పెద్ద మొత్తం కానీ బాబా అడిగే దక్షిణ భక్తుల యొక్క మనోభావాలు, వారి కోరికలు, వారి స్థితిగతులను బట్టి ఉండేది. స్త్రీలు
పిల్లలందరూ కూడా బాబా దక్షిణ అడిగి తీసుకునేవారు. వారు ధనవంతులైనా అయి ఉండవచ్చు, పేదవారైనా కావచ్చు. ఒకసారి ఎవరైనా ఇతరుల చేత దక్షిణ పంపితే తెచ్చిన వారు మర్చిపోతే బాబా వారికి గుర్తు చేసి మరీ ఆ దక్షిణ తీసుకునేవారు. ఒకసారి కొందరికి తామే దక్షిణ ఇచ్చి పూజలో ఉంచుకోమనేవారు. ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే తనకు చేరవలసింది మాత్రం తీసుకుని మిగతాది తిరిగి ఇచ్చేసేవారు. చెల్లించే తీరవలసిన సమయం వచ్చినప్పుడు ఎవరి దగ్గరన్నా అప్పు తీసుకుని కానీ అడిగి తీసుకుని కానీ తెచ్చి ఇమ్మనేవారు బాబా. ఎవరైనా ఖరీదైన వస్తువులు బహుమతులు తెచ్చిస్తే వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చందోర్కర్తో బాబా ఒకసారి ఇలా అంటారు, నా ఆస్తి మొత్తం ఇది, ఒక కౌపీనం, ఒక విడుగుడ్డ, ఒక కఫిని, ఒక తంగిరేకు గ్లాసు, ఇంతే. ఈ భక్తులు నా కోసం ఇచ్చినవన్నీ, ఈ వస్తువులన్నీ నిష్ప్రయోజనమైనవి అన్నారు. దక్షిణ రూపంగా వసూలైన మొత్తం నుంచి కొంచెం మాత్రమే బాబా చిలుంకు దుని కొరకు ఖర్చు పెట్టేవారు. మిగతాదంతా వారి వారి అర్హతను బట్టి ఎవరికి చెందవలసింది వారికి పనిచేసేవారు బాబా. నన్ను తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే భక్తుడు నాకు కావాలి. అలాంటి భక్తుడు నాకు ఏదైనా ఇస్తే నేను అతనికి దానికి 100 రెట్లు ఇస్తాను అనేవారు బాబా. ఇది చాలామంది భక్తుల విషయంలో వాళ్ళ అనుభవాల్లో సత్యమైంది. బాబా ఎవరిని ఆజ్ఞాపిస్తారో ఆ వ్యక్తి తన గర్వహంకారాలను విడిచిపెట్టి పేదలకు వెళ్ళి బాబా పక్షాన వారిని దక్షిణ అడిగేవారు. అంటే దానం దయతో పాటు బాబా దక్షిణ పేరిట తమ భక్తులకు వినయం కూడా నేర్పేవారు. మిత్రులారా, మన ఆధ్యాత్మిక ప్రగతికి పెద్ద ఆటంకాలు 2 ఉన్నాయి. మొదటిది స్త్రీ, 2వది ధనం, కామినీ కాంచనాలు. ఈ 2 మోహంలో మునిగిపోయి మనిషి పారమార్థిక జీవితానికి దూరమవుతున్నాడు. తమ భక్తులు ఈ 2 నుంచి తప్పించుకోవడానికి కాను బాబా శ్రేణిలో 2 వ్యవస్థలను ఏర్పాటు చేశారు. 1 దక్షిణ, డబ్బును వదులుకోవటం ద్వారా లోభత్వం అనే అవలక్షణం నుంచి బయటపడటం. వ్యక్తి ఎదుగుదలకు వదులుకోవటం తెలిసి ఉండాలని బాబా భావం. 2వది స్త్రీ, దీని నిమిత్తం రాధాకృష్ణమాయని నియమించారు బాబా. తన భక్తులు ఈ రెంటి బలహీనతను ఎంతవరకు జయించారో పరీక్షించడానికి బాబా వీటిని నియమించారు. భక్తులు రాగానే ముందు దక్షిణ అడిగి తీసుకునేవారు, తరువాత బడికి అంటే రాధాకృష్ణమాయ గృహానికి పంపేవారు. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నప్పుడే కాంతా కనకాలయందు అభిమానం వదులుకున్నట్లు. ఇది నిరూపించుకున్నప్పుడే బాబా ఆశీర్వాదాలతో పాటు దయ లభించి వారి పారమార్థిక ప్రగతి శీఘ్రతరమయ్యేది. పవిత్ర స్థలంలో పవిత్రులకు ఇచ్చిన దానం దాత యొక్క యోగక్షేమాలకు ఎక్కువగా తోడ్పడుతుందని శాస్త్రం. షీడీ కన్నా పవిత్ర స్థలం ఏది? అందులో దైవం సాయిబాబా కన్నా మెనయ్యవరు. మిత్రులారా, ఇది ఈనాటి సాయి దివ్య కథాలు. మరికొన్ని మంచి అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.